ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో 17వ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. కాశ్యశ్చ పరమేశ్వా సహాశికండీ చ మహారథః దుష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకీశ్చ పరాజితః. ఓ రాజా, మహాధనుర్ధారి అయిన కాశీరాజును, మహారథుడైన శిఖండియును, దుష్టద్యుమ్నుడు, విరాట మహారాజు, అరివీర భయంకరుడైనటువంటి సాత్యకి ఎంతో ఉత్సాహంతో వాళ్ల వాళ్ల శంకాలను పూరించిరి. ఈ శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారండి? సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్తున్నాడంట. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుడు పాంచజన్యము అను శంకాన్ని, అర్జునుడు దేవదత్తము అనే శంకాన్ని, భీమసేనుడు పౌండ్రుకము అనే శంకాన్ని, ధర్మరాజు అనంతము అనేటువంటి శంకాన్ని, నకుల సహదేవులు సుఘోషము మణిపుష్పము అనేటువంటి శంకాలను ఎప్పుడైతే పూరించారో వాళ్ళ ఉత్సాహాన్ని చూసినటువంటి కాశీరాజు, కాశీదేశానికి రాజైనటువంటి ఇతడు పరమ ధర్మాత్ముడు. అందుకే పాండవ పక్షానికి వచ్చి యుద్ధం చేశాడు. ఆయనతో పాటుగా శిఖండి, దుష్టద్యుమ్నుడు, ఎవరు వీళ్ళిద్దరూ అంటే ద్రుపద మహారాజు యొక్క పుత్రులన్నమాట. ద్రుపద మహారాజుకు జన్మించినటువంటి వాళ్ళు. శిఖండి మొదట స్త్రీగా జన్మించి ఆ తర్వాత పురుషుడుగా మారిపోయాడన్నమాట. అదేవిధంగా పరమేశ్వరుని గురించి ఎంతో తపస్సు చేసి మహానుభావుడైన ద్రుపద మహారాజు యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలో నుండి పుట్టినటువంటి వాళ్లే దుష్టద్యుమ్నుడు, యాజ్ఞశేని అంటే మహాతల్లి అయినటువంటి ద్రౌపది అన్నమాట. ద్రౌపదీదేవికి ఈ శిఖండి, దుష్టద్యుమ్నుడు ఇద్దరు కూడా సోదరులు అవుతారన్నమాట. వీళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో పాండవ పక్షాన యుద్ధం చేయడానికి నిలబడ్డారు. అదేవిధంగా విరాట మహారాజు పాండవులకు స్వయాన వియ్యంకుడు, అంటే అర్జునుడి కుమారుడు అభిమన్యుడు కదా, ఆ అభిమన్యుడికి తన కూతురైన ఉత్తరాదేవినిచ్చి వివాహం చేశాడు. వృద్ధాప్యంలో ఆయన నాకెందుకులే రామకృష్ణ అని కూర్చోకుండా ఆయన కూడా వచ్చి ధర్మపక్షాన యుద్ధంలో పాల్గొన్నాడు. ఆయనతో పాటు యాదవ ప్రముఖుడైనటువంటి సాత్యకి, ఇతడు వరుసకు శ్రీకృష్ణ పరమాత్మకు తమ్ముడవుతాడు. శ్రీకృష్ణుడు అంటే విశేషమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వాడు. వీళ్ళందరూ కూడా పాండవుల శంకాన్ని పూరించగానే వాళ్ళు ఎంతో ఉత్సాహంతో ఎంతో సంతోషంగా మేము కూడా యుద్ధానికి సంసిద్ధులై ఉన్నామని వాళ్ళు కూడా శంకాలను పూరించారు. మనం ఎప్పుడైతే ధర్మపక్షాన పోరాడతామో భగవంతుడు మన పక్షాన ఉంటాడు. ఎందుకంటే ధర్మం ఎటువైపు ఉంటుందో భగవంతుడు అటువైపు ఉంటాడు. మనం ధర్మాన్ని పట్టుకున్నట్లయితే భగవంతుడు మనల్ని చెయ్యి విడవకుండా పట్టుకుంటాడన్నమాట. భగవంతుడి అనుగ్రహం కావాలంటే ధర్మాత్ములకు సహాయం చేయాలి. సాధ్యమైనంత వరకు మనం ఒకరికి కీడు చేయకుండా ఇతరులకు మంచి చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఏ చిన్న పూజ చేసినా, ఏ చిన్న స్తోత్రాన్ని చదివినా విపరీతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ మధ్యన చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు, కరుంగలి మాల గురించి చెప్పండి, కరుంగలి మాల ధరిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, దాన్ని వేసుకుంటే అదృష్టము ఐశ్వర్యము విపరీతంగా పెరుగుతుందంట కదా, నిజమేనా, దాని గురించి ఒక వీడియో చేయండి అని చాలామంది కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు. చూడండి, కరుంగలి మాల వేసుకోవడం ద్వారా ఎటువంటి ప్రయోజనము కూడా లేదు. ఒకవేళ అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటట్లు ఉంటే ఆ కరుంగలి మాల నేనే తెచ్చి ముందుగా వేసుకునేవాడిని కదా. చూడండి, ఎప్పుడూ కూడా నేను రెండు మాలలు వేసుకుని ఉంటాను. ఒకటి తులసి మాల, శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనది. ఇది రుద్రాక్ష మాల, శివుడికి చాలా ఇష్టమైనది. ఇది త్రిముఖి రుద్రాక్షి. కాబట్టి మనం తులసి మాల లేకపోతే రుద్రాక్ష మెడలో ధరించవచ్చును. తులసి మాల పెద్ద ఖర్చేం కాదండి. తులసి కడ్డీలు ఎండిపోయిన తర్వాత దాన్ని మాలగా చేసిస్తారు. పైగా పెద్ద ఖర్చు కూడా కాదు. 100 రూపాయలు 150 రూపాయలు ఇస్తే తులసి మాల వస్తుంది. ఇక రుద్రాక్ష మీకు గనుక ఒరిజినల్ రుద్రాక్ష దొరికితే వేసుకొనవచ్చును, లేకపోతే అది కూడా అవసరం లేదండి. ఈ కరుంగలి మాల అని ఆన్లైన్లో 5,000-10,000కి అమ్ముతూ ఉన్నారు. ఇంకా మంత్రజపం చేసినటువంటి కరుంగలి మాల 25,000 వరకు అమ్ముతూ ఉన్నారు. దీన్ని వేసుకోవడం ద్వారా ఎటువంటి ఫలితము కూడా లేదు, ఏ ప్రయోజనము లేదు. దయచేసి
వాళ్ళు అమ్మడానికి కోసం ఏవేవో ప్రచారాలు చేస్తారు, దాని గురించి మీరు విపరీతంగా ఆలోచించకండి. ఇక వెంటనే మీరు అనుకోవచ్చు, ధనుష్ వేసుకున్నాడు కదా, సినిమా వాళ్ళంతా వేసుకుంటున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. చూడండి, వాళ్ళు యాడ్ ప్రమోషన్స్ కోసం ఏమైనా చేస్తారు, వాళ్ళు ఏది కావాలంటే అది ప్రచారం చేస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు కాబట్టి. అటువంటి పిచ్చిలో భ్రమలో మనం పడకూడదు. ఇవేమీ మనకు అవసరం లేదండి. దొరికితే ఒక తులసిమాల వేసుకోండి, లేదా ఒక రుద్రాక్ష వేసుకోండి, లేకపోతే అది అవసరం లేదు. ప్రతినిత్యము చక్కగా దీపం వెలిగించి మీకు వచ్చిన స్తోత్రాన్ని చదువుకొని ప్రతినిత్యము ఆ శ్రీమన్నారాయణుణ్ణి కానీ లేకపోతే పరమేశ్వరుని కానీ పూజించండి. ఆ భగవంతుడే మనల్ని రక్షిస్తాడు. అంతేగాని కరుంగలి మాల, స్ఫటిక మాల, నవరత్న మాల, ఇంకా ఎన్నో రకాల మాలలు అమ్ముతూ ఉన్నారు, వాటి కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం లేదు. మనం భగవంతుడి పాదాలు పట్టుకుంటే ఆ భగవంతుడు మనల్ని రక్షిస్తాడు, కానీ ఈ మాలలు మనల్ని రక్షించవు. మీ అందరికీ చక్కగా అర్థమైందని భావిస్తూ ఉన్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, స్వస్తి.